హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు క్రాంతి, నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను. చెన్నై నుంచి? చెన్నై నుండా? అవునండి, చెన్నై నుండి. క్రాంతి గారు, ఓకే, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. సార్ ఉన్నారు? ప్రైజ్ లార్డ్ అయ్యగారు. బాబు, ప్రైజ్ లార్డ్ నైనా, చెప్పండి. మొదటి ప్రశ్న ఏంటంటే, మనం మీరు చెప్పా కదా, అంటే రెండు సంఘాలకి వెళ్తే రెండు సంఘాల మీద భాగం ఇవ్వాలని చెప్పా కదా. అంటే ఇప్పుడు రెండు సంఘాలకి వెళ్తూ ఇందునే రెండు సంఘాల్లో వాక్యం విని వాక్యం ద్వారా బలపడుతున్నారు కాబట్టి దశభాగం సగం సగం ఇమ్మని చెప్పారు మీరు. అలాగే నేను ఈ వాక్యం విని ఈ వాక్యం విని అక్కడ వాక్యం విని కూడా నేను అంటే అక్కడ నేను దశభాగం ఇవ్వాలి సగం సగం. బాబు బాబు బాబు, ఒక మాట విను నాయన. మొన్న నేను చెప్పిన సమాధానము, ఆయన రెండు సంఘాలకు సరదాకు వెళ్ళటం లేదు. ఉద్యోగం ఆయనకు అట్లుంది, 15 రోజులు ఒక టౌన్లో ఉంటాడు, 15 రోజులు ఒక టౌన్లో ఉంటాడు. జాబును బట్టి, ఒకటే చోట జాబ్ చేస్తూ సంఘాలు మారడం కాదు. ఇక ఆయనకు తప్పద పరిస్థితి, అరుదైన పరిస్థితి అది. ఒకటే ఊర్లో ఉంటూ సరదాకు ఆ సంఘం ఈ సంఘం తిరగడము క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. అర్థమైందా? ఆయన నా ఉద్యోగం ఎట్లొచ్చిందంటే 15 రోజులు ఒక టౌన్లో ఉండాలా, 15 రోజులు ఇంకో టౌన్లో ఉండాలా. మరి నా దశమ భాగం ఈయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, ఏం చేయాలంటే అప్పుడు స్ప్లిట్ చేయమని. అంతే తప్ప సరదాకు సంఘాలు మారుతా ఉండి దశమ భాగం పంచిపెట్టమని నేను చెప్పలే, అది తప్పది. అక్కడ బాబు బాబు, ప్రతి వారము ప్రభురాత్రి భోజనం ఇచ్చే ఒక సంఘాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని అక్కడ నమ్మకంగా ఉండిపో. దశం భాగాలు అక్కడే ఇవ్వు. చెన్నైలో లేకపోవడం ఏంటి? బ్రదరన్ సంఘాలు ఉన్నాయి, హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి. అగాపే సంఘం లేకపోవచ్చు, హెబ్రోన్ సంఘాలు కూడా ప్రతి వారం ప్రభు బలి ఇస్తారు. అక్కడ ఉండిపోండి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. వాళ్ళకి ఇవ్వండి దశం భాగం. ఓకే, ఓకే బ్రదర్, రైట్.